ఏపీ సిఐడి ఎస్పీ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఎవడు ఎవడు ఏం చేస్తున్నాడు, ఎక్కడి నుంచి చేస్తున్నాడు, వాడు గ్లోబ్ ఎక్కడి నుంచి అయినా కూర్చొని కూడా చేయొచ్చు. సో ఎనానిమిటీ అనేది ఒకటి. అఫెండర్స్ ఇక్కడ ఉన్నారు, సంబడీ సమ్ ఫెలో సిటింగ్ ఇన్ నైజీరియా, హీల్ బీ డూయింగ్ దీస్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్, ఓటీపీ ఫ్రాడ్స్ అట్లా. సో ఈ ఛాలెంజెస్ అన్నీ ఉన్నాయి. సో డిస్పైట్ దీస్ ఛాలెంజెస్ వీఆర్ మేకింగ్ బెస్ట్ ఎఫర్ట్స్ టు ఓవర్కమ్ దీస్ ఛాలెంజెస్ అండ్ వీఆర్ డెడికేటెడ్ టు ఎక్స్టెండ్ బెటర్ సర్వీసెస్ టు ద పబ్లిక్ ఇన్ ద డేస్ టు కమ్. సో దట్ ఈస్ వన్ థింగ్. దెన్ మనం చూసినట్లయితే ఇప్పుడు మనకు సొసైటీలో బాగా ఎక్కువగా అందరూ ఎక్స్పీరియన్స్ చేసేది, మనకు బాగా పర్సెప్టబుల్గా కాన్స్పిక్యుయస్గా కనిపించేది సోషల్ మీడియా ట్రాలింగ్. సో అందరికీ కూడా మనకు ఫేస్బుక్ అకౌంట్స్, ట్విట్టర్ అకౌంట్స్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ అందరికీ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఉన్న టైం ఉన్నప్పుడల్లా చూసేది, ప్రతి దాని మీద ఏదో ఒక కామెంట్ చేయటము ప్రతి చేస్తూనే ఉంటున్నాం. సి ఈ ట్రాలింగ్ అనేది యూనో ఇట్ ఈస్ ఐ మీన్ గోయింగ్ బియాండ్ ఎ పాయింట్ అండ్ ఇట్ ఈస్ గెట్టింగ్ వర్స్ డే బై డే. సో దీంట్లో రకరకాలుగా డిఫమేటరీ స్పీచెస్ కావచ్చు, డెరగేటరీ వర్డ్స్ కావచ్చు, ఇన్ఫ్లమేటరీ స్పీచెస్ కావచ్చు, లేకపోతే ఆబ్సీన్ ఇమేజెస్, ఫోటోస్, కంటెంట్, ఈ ఈ కైండ్ ఆఫ్ ట్రాలింగ్ చేయడం వల్ల ఇట్ ఈస్ హర్టింగ్ ద సెంటిమెంట్స్ ఆఫ్ ఇండివిజువల్స్, ఇట్ ఈస్ హర్టింగ్ ద సెంటిమెంట్స్ ఆఫ్ ఫ్యూ సెక్షన్స్ ఆఫ్ ద కమ్యూనిటీ. సో చాలామంది అన్ని రకాలుగా కూడా ఏదో ఒక విధంగా దానికి బాధితులు అవుతున్నారు. సో ఇది చేసే వాళ్ళు కూడా కొంతమంది వాలంటీర్గా చేస్తారు, ఇన్వాలంటీర్గా చేస్తారు, ఇంటెన్షన్గా చేస్తారు, అన్ఇంటెన్షన్గా చేస్తారు, టైం ఉంది కదా అని చెప్పి చేస్తారు, లైక్స్ కోసం, సబ్స్క్రిప్షన్స్ కోసం, రెవెన్యూ కోసం, రకరకాల పర్పసెస్ కోసం చేస్తారు. బట్ ఆ చేసే యాక్టివిటీ వల్ల పక్క ఒక ఇండివిజువల్ కానీ, ఒక పర్టికులర్ సెక్షన్ ఆఫ్ సొసైటీకి కానీ, ఒక పర్టికులర్ సెక్షన్ ఆఫ్ కమ్యూనిటీకి కానీ అది ఏ విధంగా ఇంపాక్ట్ అవుతుంది, దానివల్ల లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్కి ఎటువంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, సొసైటీలో ఎటువంటి కైండ్ ఆఫ్ అన్రెస్ట్ ఉంటుంది, ఆ ఫ్యామిలీలో ఎటువంటి కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఉంటుంది అనే విషయాల మీద సరైన అవగాహన లేకుండా బాధ్యత రహితంగా ఈ విధంగా సోషల్ మీడియా ట్రాలింగ్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి మనకు సిఐడిలో కూడా వీ హ్యావ్ ఎ డెడికేటెడ్ టీమ్ టు మానిటర్ దిస్ సోషల్ మీడియా యాక్టివిటీ. సో ఎవరెవరైతే ఈ కైండ్ ఆఫ్ ట్రాలింగ్, ఈ కైండ్ ఆఫ్ హేట్ మాంగరింగ్, సైబర్ బుల్లింగ్ ఇవన్నీ చేస్తున్నారు వాళ్ళందరి అకౌంట్స్ మనం ఐడెంటిఫై చేయటం. సో దానికి సంబంధించి కన్సర్న్డ్ ఈ ఇంటర్మీడియట్స్కి అడ్రస్ చేసి వాళ్ళ యాక్టివిటీస్ మీద మనము బ్లాక్ చేయించడం అయితే కానీ, మరి దే ఆర్ గోయింగ్ బియాండ్ ఏ పాయింట్ అండ్ ఇఫ్ దే ఆర్ హర్టింగ్ సెంటిమెంట్స్ ఆఫ్ సర్టన్ సెక్షన్స్ ఆఫ్ పబ్లిక్ ఆర్ పీపుల్, మనం దాని మీద లీగల్గా ప్రాసిక్యూట్ చేయడం కానీ కూడా జరుగుతూ ఉంది. సో ఇట్లా ఈ ఫేక్ అకౌంట్స్ తోటి చేసేవాళ్ళు, లేకపోతే వాళ్ళ రెగ్యులర్ అకౌంట్స్తో చేసే వాళ్ళందరి మీద కూడా మనం సఫిషియంట్ వాచ్ మానిటరింగ్ పెట్టి వీటి మీద మనము డెడికేటెడ్గా ఫోకస్డ్గా వర్క్ చేస్తున్నాము. సో ఈ ప్రాసెస్లోనే ఎవరైతే ఈ సైబర్ బుల్లింగ్కి రిసార్ట్ అవుతున్నారో వాళ్ళ మీద మనము కొంత వాచ్ పెట్టి వాళ్ళ మీద షీట్స్ లాంటివి ఓపెన్ చేసి కంటిన్యూస్గా మానిటర్ చేయడం జరుగుతుంది. సో పీపుల్ మైట్ బి థింకింగ్, కొంతమంది యూనో మేము వీఆర్ సిట్టింగ్ అట్ ఎ డిఫరెంట్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్, సో వీఆర్ నాట్ హియర్, ఇక్కడ లేము, అక్కడెక్కడో ఉన్నాం, సో వీ కెన్ డూ ఎనీథింగ్ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ పర్సెప్షన్ దే హ్యావ్, బట్ దట్ ఈస్ ఐ మీన్ దట్ ఈస్ నాట్ కరెక్ట్ అది. సో దే ఆల్ మస్ట్ నో దట్ యూనో మీరు ఎక్కడ ఉన్నా కానీ, సో యువర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ బీయింగ్ గ్యాదర్డ్ అండ్ యువర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ బీయింగ్ షేర్డ్ విత్ ద రెస్పెక్టివ్ ఏజెన్సీస్ వేర్ ఎవర్ యూఆర్ సిటింగ్. మీరు ఏ కంట్రీలో ఉన్నా కానీ ఆ పోలీస్ ఏజెన్సీస్కి కానీ, అక్కడ ఉన్న ఎంబసీస్కి కానీ, లేకపోతే ఈ కన్సర్న్ స్టేక్ హోల్డర్స్ అందరికి కూడా మన ఇన్ఫర్మేషన్ షేర్ చేసి వాళ్ళ మీద సఫిషియంట్ మానిటరింగ్ పెడతాము. సో దే విల్ ఆల్ బి బ్రాట్ టు జస్టిస్. సో వన్ డే దే హ్యావ్ టు పే ఫర్ దర్ మిస్టేక్స్ వాట్ దే హ్యావ్ డన్. సో ఎవరు కూడా నో